జిల్లా హుజూర్నగర్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అదే విధంగా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా దేశంలో మొదటి స్థానంలో ఆసరా పెన్షన్లు 2016 కావచ్చు వికలాంగులకు ఇచ్చే 3016 కావచ్చు వంటర్ మహిళలకు ఇచ్చే కార్యక్రమం కావచ్చు వీడి కార్మికులకు ఇచ్చే కార్యక్రమం కావచ్చు చేనేత కార్మికులకు ఇచ్చే కార్యక్రమం కావచ్చు గీత కార్మికులకు ఇచ్చేటువంటి పెన్షన్ కార్యక్రమం కావచ్చు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎన్ని సంక్షేమ రాష్ట్రాలు సంక్షేమ కార్యక్రమాలు లేవు కోవిడ్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆపనటువంటి రాష్ట్రం కూడా మనది దేశంలో జీడిపి అతాకుతలమైపోయి మైనస్ లో పడ్డా మన రాష్ట్రంలో కూడా 18-20% గ్రోత్ రేట్ నుంచి 2-3% పడిపోయినప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు గాని రైతు సంక్షేమ కార్యక్రమాలు గాని ఇక్కడ కూడా ఆపలేదు అందుకనే నా తెలంగాణ ప్రజలకు నిమ్మయం చేసే విజ్ఞప్తి ఏంటంటే కేసీఆర్ గారిని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది కేసీఆర్ గారిని ఎక్కడ కూడా బలహీనపరిస్తే మనందరం బలహీనపడుతుంది తెలంగాణ రాష్ట్రం కూడా బలహీనపడుతుంది గతంలో కూడా చాలా మంది ముఖ్యమంత్రులను చూసాం ఎంతో మంది మంత్రులను చూసాం కానీ 6.5 సంవత్సరాల లోపటనే దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందు భాగంలో ఉంచినటువంటి ఘనత కేసీఆర్ గారికి